వెల్కమ్ టు బీటెక్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వాట్సాప్లో యువర్ ఫ్రెండ్స్ సెక్యూరిటీ కోడ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అని చూస్తుంటాం. అసలు ఈ సెక్యూరిటీ కోడ్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు 50 రూపీస్ వస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు వీక్లీ మోర్ దాన్ 1000 రూపీస్ అర్న్ చేయండి. ఓకే, మనకు తెలుసు వాట్సాప్ అనేది మార్కెటింగ్ చేయకుండానే వరల్డ్లో నెంబర్ వన్ అయిందని. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంక్రిప్షన్. ఎంక్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఎంక్రిప్షన్ అంటే మీరు ఏదైనా సరే మెసేజ్ కానీ ఏదైనా పంపించినప్పుడు అది వేరే ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మధ్యలో ఎవరైనా హ్యాక్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోలేరు, వాట్సాప్ వాళ్ళు కూడా చదవలేరు. దీనివల్ల వాట్సాప్ అనేది ఎక్కువ ఫేమస్ అయింది. అసలు ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మనకి మాత్రమే కాదు, మనం పంపించే ప్రతి మెసేజ్కి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మనం పంపించే వాళ్ళు మాత్రమే ఆ యాక్సెస్ చేయగలరు, వాళ్ళకి మాత్రమే ఆ కీ ఉంటుంది. ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది మీరు క్యూఆర్ ఫార్మాట్లో కానీ లేదంటే 60 డిజిట్స్ కోడ్లో ఉంటుంది. దాని ద్వారా మీరు చూడొచ్చు. మనం మెసేజ్ చేస్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ కోడ్ చేంజ్ అయిందని చెప్పి మెసేజెస్ వస్తుంటాయి. ఇవి ఎందుకు వస్తాయంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క వాట్సాప్ని అప్డేట్ చేసినప్పుడు, రీఇన్స్టాల్ చేసినప్పుడు, లేదంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోడ్స్ చేంజ్ అవుతుంటాయి. అందుకే మనల్ని ట్యాప్ టు వెరిఫై ది సెక్యూరిటీ కోడ్ అని అడుగుతుంది. మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ చూడకూడదు అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి, సెక్యూరిటీలోకి వెళ్ళేసి షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అనే చెక్బాక్స్ని ఆఫ్ చేస్తే మీరు ఈ నోటిఫికేషన్స్ చూడలేరు. ఓకే, ఇదంతా చూసాం కదా. మరి ట్యాప్ టు వెరిఫై ది సెక్యూరిటీ కోడ్ అనే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎంతమంది వెరిఫై చేస్తున్నాం? అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎవరైతే సెక్యూరిటీ కోడ్ చేంజ్ అయిందో ఆ వ్యక్తితో హాయ్ కానీ ఏదో ఒక మెసేజ్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా సెక్యూరిటీ కోడ్స్ అనేది చేంజ్ అయిపోతాయి. అయినా కూడా మీరు వెరిఫై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎవరైతే చాట్ చేస్తున్నారో ఆ యొక్క చాట్ మెంబర్ యొక్క ప్రొఫైల్లోకి వెళ్తే ఎంక్రిప్షన్ అనే ఒక లాక్ సింబల్తో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీరు ఒక క్యూఆర్ కోడ్ లేదంటే ఒక 60 డిజిట్స్ అనేది చూస్తారు. మీరు రెండింటిని కంపేర్ చేయొచ్చు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కంపేర్ చేసుకోవచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు. ఓకే, మొదటి చూద్దాం. ఓకే, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ యొక్క మొబైల్ తీసుకొని మీ యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళేసి సేమ్ దీనిలాగే లాక్ సింబల్ ప్రెస్ చేసి ఇద్దరి యొక్క 60 డిజిట్స్ కంపేర్ చేయండి. సేమ్ ఉంటే మీ యొక్క ఇద్దరిది సెక్యూరిటీ కోడ్ వెరిఫై అయినట్టు. లేదంటే ఇంకో ఆప్షన్, స్కాన్ ది కోడ్ అని ప్రెస్ చేసి మీ యొక్క ఫోన్లో నుండి మీ ఫ్రెండ్ యొక్క మొబైల్లోని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే గ్రీన్ మార్క్ వస్తుంది. అంటే మీరు చాట్స్ అనేది ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఉన్నట్టు, లేదంటే లేనట్టు అని కాదు, జస్ట్ ఏదో ఒక మెసేజ్ చేయండి లేదంటే అతన్ని వాట్సాప్ని అప్డేట్ చేయమంటుంది, ఆటోమేటిక్గా మీ యొక్క చాట్ అనేది ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం.